మోరెడ్ కూడా ఇట్లా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు తన మీద ఫౌండేషన్ షేడ్ ఎట్లా తీసుకుంటారు? షేడ్ చూసారా మీరు చేసే ప్రయత్నంలో పిగ్మెంటేషన్ బయటకు వచ్చేసింది. పిగ్మెంటేషన్ మన దగ్గర ముందు పెట్టుకోవాలి, అక్కడ అడాప్ట్ చేయకపోవడమే బెస్ట్. ఇప్పుడు ఏం చేస్తాను మళ్ళీ మళ్ళీ ఆర్డర్ బ్యూటీ కంటే అసలు చేయాలి. ఫింగర్తో కానీ బెస్ట్ మనం పెట్టుకునేటప్పుడే యాడ్ చేసుకోవాలి. క్రియేటెడ్ ఆర్డర్ యూజ్ చేస్తాం. ప్లమ్లో ఉంది, మైకాలో ఉంటాయి. ఇది ఇవ్వవా? ఇదే పెట్టుకోనా? పెడతాను కదా, నరిష్మెంట్ వచ్చేది. క్రీమ్ మాయిశ్చరైజర్స్ పెట్టాలి, ఏదన్నా సిరం పెట్టాలి. పెన్సిల్ బ్రష్ యాక్చువల్లీ తన అయ్యి ప్లేస్ చిన్నగా ఉన్నాయని అవి ఎట్లంటే మరీ బ్లాక్ అవ్వదు. ఏ ప్యాలెట్ తీసుకోవాలి? అక్కడ టూ ఉన్నాయి చూడు. ఇది వేసేదానికి ఇది కరెక్ట్ కనిపిస్తుంది మనకి. చూద్దాం ఎక్కడెక్కడ వేసుకోవచ్చు అంటే ఎక్కడైతే బ్లష్ ఉన్నాయో అది స్కిప్ చేయండి. ఎందుకంటే ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాము, మనకు బయట బాగానే ఉంటుంది, వీడియోస్ అస్సలు రాదు. వీడియో పర్పస్లో బ్లష్ కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంది, ఇది ఫినిషింగ్ పౌడర్. తను బ్రైట్ అనిపిస్తుంది, అంటే తన ఎల్లోయిష్ అనిపిస్తుంది. మరి స్కిన్ టోన్ వల్ల దేని వల్ల తెలియదు, తనదేమో కొంచెం తనే న్యూట్రల్ షేడ్ లాగా. కొంచెం నాకు ఇక్కడ లేదనిపించింది. ఇంత లిటిల్ బిట్ తీసుకున్నా మీలాగా మొత్తం ఫేస్ కి అంతా ఫస్ట్ టైం చేసిన బ్రష్ తో వెల్లీలో ఉంది నాది. ఫోటోషూట్ రిస్క్ లేదన్నారు.